తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు కలకలలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. శ్రావణ మాసం అంటేనే పండుగలు వ్రతాల మాసంగా పరిగణిస్తారు. ఆలయాలతో పాటు ఇళ్లలో లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించుకుని పూజలు చేస్తారు. సాయంత్రం ముత్తైదువులకు పసుపు కుంకుమలతో వాయినాలు ఇస్తారు మహిళలు. రాష్ట్రంలోని వరంగల్ భద్రకాళి ఆలయం, హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం, కొత్తపేటలోని అష్టలక్ష్మి టెంపుల్లో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. యా సూర్య, భద్రకాళి దేవస్థానంలో ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శ్రావణ మాసం అత్యంత శ్రేష్టంగా చూస్తారు. అందులోనూ మహిళలు ఈ శ్రావణ మాసంలో జరిగేటువంటి మంగళగౌరి వ్రతాలు కావచ్చు, తర్వాత వరలక్ష్మి వ్రతాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు, చాలా సెంటిమెంట్గా భావిస్తారు. అందులో శ్రావణ మాసం శుక్రవారం కావడంతో ఈరోజు శ్రావణ మాసం సంబంధించినటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. అందుకు ఉదయం కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం వస్తుంటుంది. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ రోజుకున్నటువంటి విశిష్టత అంటే ఈ శ్రావణ మాసం అంటేనే చాలా శ్రేష్టమైంది. ఈసారి నిజ శ్రావణ మాసం ప్రజెంట్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు చేసి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అంటే శ్రావణ మాసం అనగానే మహిళలు అయితే ఈ నెల మొత్తం కూడా సెంటిమెంట్గా భావిస్తారు. అందులోనూ ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? శ్రావణ మాసం అమ్మవారికి, శంకరునికి పరమ ప్రీతికరమైన మాసం. ఈ శ్రావణ మాసం మొత్తం అమ్మవారికి, శంకరుడికి అభిషేక అర్చనాదులు జరుపుతూ ఉంటారు స్త్రీలు పురుషులు. ప్రధానంగా స్త్రీలు శుక్రవారం నాడు. ఎందుకు? ఇంద్రాణీవా విధవా అని వేదం చెప్తోంది. అవిధవా భవ ఇంద్రాణి ఇవ. వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో వర్ధిల్లు అని వేదం చెప్తోంది, ఇంద్రాణి అమ్మవారిలాగా. కాబట్టి శుక్రవారం శుక్రునికి అధిదేవత ఇంద్రాణి. ఈరోజు అమ్మవారిని గనక ఆరాధిస్తే వైధవ్యం కలగదు, దీర్ఘమైన సౌమంగళ్యం ఉంటుంది. సౌమంగళ్యమే కాదు, సకల ఐశ్వర్యాలు, ఇహపర సుఖాలు అంటాం. ఇహంలో సకల ఐశ్వర్యాలు, దైన్యస్థితి లేని జీవనం, పరంలో ముక్తి. ముక్తిలా వస్తుందయ్యా, ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే అని కదా వివేక చూడమని. అంటే దయాతీత మోక్షప్రద చతురే అని ముద్దుస్వామి దీక్షితుల వారు కీర్తించారు. అంటే దయకు అతీతమైన ఒక గొప్ప గుణంతో ఆ జగన్మాత, దయా అంటేనే చాలా గొప్ప గుణం, దానికి అతీతమైన ఇంకో మార్ధవమైన గొప్పదైన గుణం ఆ జగన్మాత ఒక్కదానికే ఉన్నదట. ఆ గుణంతో మోక్షం కూడా ఇచ్చేస్తుందట భక్తులకు. కాబట్టి శుక్రవారం స్త్రీలు పురుషులు, ప్రధానంగా సోమవారాలు శంకరునికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇది శ్రావణ మహా. ఇవాళ వరలక్ష్మి వ్రతం చేస్తారు రెండవ శుక్రవారం. ఇది రెండవ శుక్రవారం చాలా మంది సెంటిమెంట్గా భావిస్తారు వరలక్ష్మి వ్రతం చేయడానికి సంబంధించి. అంటే ఏ టైంలో చేయడానికి ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి సంబంధించి? మళ్ళీ ఈసారి కూడా కొత్త వాళ్ళు ఎవరైనా నోముకోవడానికి అవకాశం ఉంటుందా? ఎలాంటి నియమాలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది? ఏ వ్రతమైనా సరే, ఏ వ్రతమైనా ఉపవాసం, ఉపవాసం ఆ జగన్మాత నామస్మరణం, ఆమె పూజ, ఆమె కథాశ్రవణం, ఆమె ప్రసాద భక్షణం, మనస్సంతా జగన్మాత మీదనే లగ్నం చెయ్యడం. ఈ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే జరుపుతారో వారి ఇంట
లక్ష్మీ ఆ లక్ష్మి అంటే ఎవరు చంచలత్వం కలిగి ఉన్నది ఆమె శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసిన వాళ్ళు అని మనకు పురాణాదులు చెప్పబడ్డాయి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఫ్రైడే అయినా కానీ అందులోనూ శ్రావణ మాసం ఎలా ఉంటుంది మొత్తం పండుగ వాతావరణమే ఉంది టెంపుల్లోనే మీ ఇంట్లో ఎలాంటి పూజలు చేస్తారు ఏమేమి చేస్తారు మా అత్తగారు ఎలా చేస్తే మేము అలానే చేస్తాము గౌరమ్మను పెట్టుకోవడం పట్టు చీర కట్టుకోవడం అమ్మవారి లెక్క రెడీ కావడము అమ్మవారికి ఇష్టము అందులో శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం కంపల్సరీ ఎక్కడ ఉన్నా ఏ పూజలు ఉన్నా చేసుకునే ఉంటాము అందరం పసుబొట్లు ఇచ్చుకుంటాము అమ్మవారికి మెయిన్ శనగపప్పుతో చేసిన ఐటమ్స్ ఇష్టము అందులో పునుగులు అమ్మవారికి చాలా ఇష్టం అవి ఇంటి దగ్గర అన్నీ వేసుకొని అన్ని రకాలుగా వేసుకొని టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఒడిబియ్యం కూడా పోసాము అమ్మవారికి ఎన్ని గంటలకు మీరు ఇంట్లో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేస్తారు మాకు వరలక్ష్మి వ్రతం వంతెన లేదు మా అత్తగారు ఎలా చేస్తే మేము అలానే చేస్తాము మా అత్తగారు వాళ్ళ తరపున ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు తర్వాత ఈ పూజలు కావచ్చు వీటి కోసం మేము 3-4 రోజుల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నామండి పూలు పండ్లు అన్నీ తీసుకొచ్చుకున్నాం అబ్బుల 3 సూర్యోదయం కాకముందుకే లేచి పూజలన్నీ కార్యక్రమాలన్నీ ముగించుకొని టెంపుల్కి రావడం జరిగిందండి ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉంది టెంపుల్ అంతా వరలక్ష్మి వ్రతాలు ఓవైపు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎట్లా ఉంది వాతావరణం ఇక్కడ నుండి వచ్చినాం మేము నయమనగర్ మాది వరలక్ష్మి వ్రతం అంటే మాకు బాగా ఇష్టము అమ్మవారి టెంపుల్ అంటే బాగా ఇష్టము ప్రతిసారి వస్తాము చీరే ఓడి బియ్యం అన్నీ పెడతాము దేవతకు ఎట్లా ఉంది అమ్మ టెంపుల్ రష్ ఎట్లా ఉంది ఈరోజు మీ ఇంటి దగ్గర ఏమేమి పూజలు చేస్తారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు మొక్కులు చెల్లించుకున్నారు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఎలాంటి పూజలు ఉంటాయి ఈ రోజు అంతా కూడా ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉండేటట్టుంది ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి ఈరోజంతా లక్ష్మీదేవులే అందరూ కలిసి లక్ష్మీదేవులే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజున మా ఇళ్ళల్లో ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వరలక్ష్మి వ్రతం శనగలు జాకెటు బట్టలు పసుపు కుంకాలు అందరికీ వాయనాలు ఇచ్చుకొని గుడికొచ్చి భద్రకాళి అమ్మవారు మా ఓరుగల్లు అమ్మవారు అంటే చాలా చాలా మాకు ప్రీతండి ముందు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంటికి వెళ్ళి పూజలు చేసుకొని అన్నీ రెడీ పెట్టుకొని ఇంటికి గుడికి వస్తాము అమ్మవారు దర్శనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాయనాలు ఇచ్చుకుంటాము అట్లాగే భద్రకాళి అమ్మవారిలో కూడా వయ్య కమలాల పూజ సహస్ర లలితాపారాయణాలు చాలా అందరం కలిసి అంగరంగ వైభవంగా చేస్తామండి వరలక్ష్మి వ్రతంకి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతుంటారు దీనికి సంబంధించి ఎలాంటి పూజలు చేస్తుంటారు ఇంట్లో డెకరేషన్ కావచ్చు అమ్మవారికి సంబంధించిన ఇంట్లో డెకరేషన్ కూడా మనం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ముందు కొబ్బరికాయకి పసుపు రాసి ఒక వెండి బింది కానీ రాగి బింది కానీ పెట్టుకొని అలంకారం చేసుకుంటాము అలంకారం చేసుకొని ఓ మంచి పసుపు రాసుకొని అమ్మవారి లెక్క అలంకారం చేసుకొని గాజులు పువ్వులు పూల జడలాగా అలంకరించుకొని పట్టు వస్త్రాలతో చీర కట్టుకొని చీర కట్టేసి పిండి వంటలతో నైవేద్యాలు బూరెలు పులిహేర పరవన్నం బొబ్బట్లు ఇంకా శనగలు అన్ని వాయనాలతో గారెలు అన్ని వాయనాలతో అమ్మవారికి నైవేద్యం చూపెట్టి శనగలు వాయనం ఇస్తాము గాజులు పువ్వులు అన్నీ ఇచ్చి డెకరేషన్ లైటింగ్తో ముత్తైదులతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది ఈరోజు పొద్దున మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదు కూడా మేము లేదనకుండా పసుపు కుంకాలతో ఆడబడుచులాగా ఇచ్చి పంపిస్తామండి ఎట్లా ఉంది అంటే ఫ్రైడే టెంపుల్ అంతా ఎట్లా ఉంది రష్ చాలా ఎక్కువ రష్ కనిపిస్తుంది ఈ శుక్రవారం ఎలాంటి పూజలు చేస్తారు అమ్మవారిని చూస్తే ఎలా అనిపించింది అమ్మవారిని చూస్తే అసలు మాకు ఒక కన్నుల పండుగ చూడతరం లేదు అమ్మవారిని మాకు అసలు ఇంతటి భాగ్యము అసలు మాకు కలిగిందా అనే విధంగా ఉన్నదండి ఈరోజు అసలు చెప్పడానికే లేదండి అసలు ఎన్ని పూజలు అంటే అసలు మేము చెప్పుకోలేము అమ్మవారికి అలంకరణ వాయనములు వడిబియ్యం పోసుడు అలంకరణ వాయనములు ఇచ్చుడు వ్రతం చేసుకునుడు ముత్తైదులందరినీ ఇంటికి పిలుచుకొని మంచిగా వాయనములు ఇచ్చుకొని ఎంత సంతోషం అంటే మాకు ఒక అసలు ఇంతటి పండుగ ఏది ఉండదండి అసలు ప్రస్తుతం ఆలయ ఈవో కూడా వచ్చారు ఆమెతో కూడా మాట్లాడదాం ఈరోజు ఫ్రైడే చూస్తే చాలా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఆ భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా ఎట్లా చేస్తున్నారు ఈరోజు అంతా కూడా రష్ కొనసాగే అవకాశం ఉంది కదా అవునండి ఈరోజు శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం అవటంతో ప్రతి స్త్రీ కూడా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని వాళ్ళ కుటుంబం వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు అందరూ ఆనందంగా ఉండాలని భావనతో
అందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారందరికీ మనవి ఏంటంటే ప్రశాంతంగా అమ్మని దర్శించుకొని మీ కోరిక కోరుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళందరి కొరకు చక్కగా క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. 100 రూపాయల లైన్ వేరు, ధర్మదర్శనం వేరు, మరి 50 రూపాయల లైన్ వేరు. ఏ ప్రత్యేకమైన దర్శనానికి అంటే వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా ఉండేలా, తోసుకోకుండా ప్రశాంతంగా వెళ్ళేలా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో అన్నదాన సత్రంలో భోంచేసి అమ్మవారి ప్రసాదాన్ని భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఇది సూర్య, ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవస్థానాలను కూడా మహిళా భక్తులతో అయితే కిటకిటలాడుతున్నాయి. అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలంతా కూడా భక్తి పారవశంగా ఉంది. ఈరోజు శ్రావణ మాసంకు సంబంధించి అందులోనూ సెకండ్ ఫ్రైడే, ఈరోజు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. ఉదయమంతా కూడా అమ్మవార్ల టెంపుల్స్కి వెళ్ళడం, అమ్మవార్లను దర్శనం చేసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత మా సాయంత్రం పూట వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి జరుగుతుంది. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి వాయనాలు ఇచ్చుకోవడం కావచ్చు, లేదా ముత్తైదువులను పిలుచుకోవడం, ఒకరింటికి ఒకరు వెళ్ళడం అనేది ఈరోజు అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఇటు టెంపుల్స్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే శ్రావణ మాసం 2వ శుక్రవారం మాత్రమే ఎక్కువ శ్రావణ ఈ వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. తమ సౌభాగ్యంగా ఉండాలి, తమ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి, తమ కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మవారు కాపాడుతుంది, సౌభాగ్యంగా ఉంచుతుంది అనేది సెంటిమెంట్గా భావిస్తారు. కాబట్టి ఈ శుక్రవారం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చేయడం అనేది ఆనివార్యంగా వస్తుంది. ఒకవేళ 2వ శుక్రవారం కలిసి రాకపోతే లాస్ట్ ఫ్రైడే నాడు చాలామంది మళ్ళీ తిరిగి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టెంపుల్స్లలో శ్రావణ శుక్రవారం సంబంధించినటువంటి భక్తుల రద్దీకి సంబంధించిన సమాచారం. కోటు హైదరాబాద్ స్టూడియో.